ధనుర్బాణాలు ధరించిన ఆ నీలమేఘశ్యాముడి బాలరూపం ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే సర్వంగ సుందరంగా కనిపిస్తోంది అయోధ్య. అయితే కోట్లాది మంది ఏళ్లనాటి కల సాకారమవుతున్న వేళ ఆ భవ్య మందిర నిర్మాణ విశేషాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రామమందిర నిర్మాణంలో అణువంతైన సిమెంట్ ఐరన్ను వాడలేదని మీకు తెలుసా? అసలు నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన ఈ ముడి పదార్థాలు లేకుండా అంతటి నిర్మాణాన్ని ఎలా నిర్మించారు? ఈ భవ్య మందిర విశేషాలేంటి? దివ్య మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఓవైపు దేశవ్యాప్తంగా ఇప్పటికే రామనామ జపం మొదలైంది. ఊరూరా అక్షింతల పేరుతో రామభక్తులు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఇదే సమయంలో అయోధ్యలో దాదాపు పూర్తి కావస్తున్న ఆలయ విశిష్టతలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. చూపును పక్కకు తిప్పుకోనివ్వని విధంగా రూపుదిద్దుకుంటున్న ఆ కోదండరాముడి ఆలయాన్ని నగర సాంప్రదాయ శైలిలో నిర్మిస్తున్నారు. దశాబ్దాలుగా గుడారంలో నివసించిన రామ్లల్లా కొత్త రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠుడు కానున్నాడు. అయితే ఈ రామాలయ నిర్మాణంలో ఇనుము సిమెంట్ అస్సలు ఉపయోగించకపోవడం విశేషం. కేవలం రాళ్లతో మాత్రమే నిర్మితమవుతున్న ఈ ఆలయంలో అస్సలు సిమెంట్ని ఉపయోగించలేదు. ఈ భవ్య మందిరం ప్రత్యేకమైన రాళ్లతో నిర్మితమైంది. దీని నిర్మాణంలో ఉపయోగించే ప్రతి రాయికి ఒక గాడిని తయారు చేసి అదే చోట మరో రాయి అమరిపోయేలా ఆ గాడిలో అమర్చారు. ఈ విధంగా రామమందిరంలో ఉపయోగించే రాళ్లన్నీ సిమెంటు లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయి. ఆలయంలోని ప్రధాన భాగం రాజస్థాన్ భరత్పూర్లోని బన్సీ పహర్పూర్ నుంచి తెచ్చిన గులాబీ రాయితో నిర్మితమైంది. అత్యంత మన్నికైన రాయి అని దీనికి పేరుంది. ఈ రాళ్లతోనే ఆలయం మొత్తం నిర్మితమైంది. ఆలయ నిర్మాణ పునాదిలో కూడా ఇనుము సిమెంట్ లేదా ఉక్కు ఉపయోగించలేదు. అయితే ఆలయ పునాదుల కోసం భూసార పరీక్షలు చేసినప్పుడు ఆ ప్రదేశంలో వదులుగా ఉన్న ఇసుక మాత్రమే ఉందని గుర్తించారు. అది పునాదికి ఏమాత్రం అనువైనది కాదని నిపుణులు తేల్చడంతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న ఎల్&టి కంపెనీ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీలు నిపుణుల సాయం తీసుకుంది. ఆ తరువాత అయోధ్యలోని 6 ఎకరాల ఆలయ భూమిలో 14 మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించారు. పునాది కోసం రాళ్లను సిద్ధం చేయడానికి ఖాళీ స్థలంలో రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ అనే ప్రత్యేక రకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని 56 పొరలతో నింపారు. ఈ కాంక్రీట్ ఆ తరువాత రాయిగా మారుతుంది. ఇనుమును ఉపయోగించకుండా ఈ ప్రత్యేక కాంక్రీటును పునాది కోసం వినియోగించారు. ఈ విధంగా ఆలయ పునాది ఇనుము సిమెంటు లేకుండానే నిర్మించారు. భారీ భూకంపాలను కూడా తట్టుకుని ఈ ఆలయం తరాలపాటు నిలిచిపోతుందని చెబుతున్నారు. ఉత్తర భారత హిందూ వాస్తుశిల్పంలోని 3 శైలులలో నగర్ శైలి ఒకటి. ఖజురహో, సోమనాథ్, కోణార్కు సూర్య దేవాలయాలు నగర్ శైలిలోనే నిర్మితమయ్యాయి. అయోధ్య ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మించగా ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. మొత్తంగా ఆలయానికి 392 స్తంభాలు, 44 గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్తో పాటు ప్రధాన ఆలయం గర్భగుడిలో ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం ఉంటుంది. అంతేకాదు, ఆలయంలో పర్యావరణం, నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 70% ఎప్పటికీ పచ్చగానే కనిపించే విధంగా చూస్తున్నారు. ఆలయంలో 5 మండపాలుంటాయి. నృత్యం, రంగమండపం, సభామండపం, ప్రార్థన, కీర్తనా మండపాలను నిర్మించారు. తూర్పున ఉన్న సింహద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించాలి. ఇక్కడ 32 మెట్లున్నాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం లిఫ్టులు, ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం చుట్టూ దీర్ఘ చతురస్రాకారంలో 732 మీటర్ల పొడవుతో గోడ ఉంటుంది. దాని వెడల్పు 14 అడుగులు. నిజానికైతే నగర్ శైలి సంప్రదాయంలో ఆలయానికి ప్రహరీ ఉండదు. ద్రవిడ ఆలయ కళలో ఇది కనిపిస్తుంది.
కాని ఉత్తర దక్షిణ ఆలయ నిర్మాణ శైలికి ప్రతీకగా ఈ ఆలయ నిర్మాణం జరగడం విశేషం. అంతేకాకుండా ఆలయం నాలుగు మూలలా నాలుగు ఆలయాలు నిర్మిస్తున్నారు. ఇందులో సూర్యభగవానుడు, భగవతి, గణపతి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి ఉత్తర భుజంలో అన్నపూర్ణ అమ్మవారి ఆలయం, దక్షిణ భుజంలో హనుమంతుడి ఆలయం ఉంటుంది. పురాణకాలం నాటి సీతాకూపం కూడా ఆలయ సమీపంలోనే ఉంటుంది. వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల, నిషద్రాజ్, శబరి, దేవి అహల్య ఆలయాలను అక్కడ నిర్మిస్తున్నారు. నైరుతి భాగంలో ఉన్న నవరత్న కుబేర్శిలపై ఉన్న పురాతన శివుడి ఆలయాన్ని పునరుద్ధరించారు. అక్కడే జటాయువు విగ్రహం ఏర్పాటు చేశారు. అటు సాంప్రదాయాన్ని పాటిస్తూనే అత్యాధునికమైన మురుగునీరు, వాటర్ ప్యూరిఫైయింగ్, ఫైర్ సేఫ్టీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా విద్యుత్తు సబ్స్టేషన్ కూడా ఆలయ కాంప్లెక్స్లోనే నిర్మించారు. అంతేకాకుండా భక్తుల సౌకర్యం కోసం 25,000 మంది సామర్థ్యం కలిగిన ఓ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రాముడి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ లగేజీని పెట్టుకునేందుకు లాకర్లు, వైద్య సదుపాయాలు ఇక్కడ ఉండనున్నాయి. ఇన్ని విశేషాలతో పాటు విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ భవ్యమందిరం త్వరలోనే భక్తులకు కనువిందు చేయనుంది.